భావన 2 రోజులుగా కాలేజీకి రాలేదు. రాహుల్ పెద్దగా పట్టించుకోలేదు. వారం గడిచింది. రేపటి నుంచే వేసవి సెలవులు ప్రారంభం. రాహుల్ మనసు మనసులో లేదు. భావన ఎందుకు రాలేదు? ఆరోగ్యం బాగాలేదా? పరీక్షలు అయ్యాయిగా, అందువల్ల ఏ ఊరైనా వెళ్ళిందా? కనీసం తనతో మాట మాత్రం ఎందుకు చెప్పలేదు? భావనకు తన మీద కోపం వచ్చి ఉండాలి. తను గంగాజలం కాదు అన్నప్పుడు తన ముఖంలో తనకు తెలియకుండానే భావాలు మారాయి. యుగ యుగాల సంస్కారం ఎక్కడికి పోతుంది? అందువల్లనే తను మామూలు మగవాళ్లాగే ప్రవర్తించాడు. ఒకవేళ భావన తండ్రి ఎవరో తెలియకపోతే కొంపలు ముంచుకుపోతాయా? భావనను తను ప్రేమించాడు. తనకు కావలసింది భావన. భావన గతంతో తనకు పని లేదు. కానీ అలా అనగలిగాడా? భావనను చూడాలి, వెంటనే చూడాలి. అంతేనా? తన అంతరాంతరాల్లో మరేదో తెలుసుకోవాలని లేదా? కాలేజీలో ఆమె అడ్రస్ తీసుకొని రాహుల్ బయలుదేరాడు. రిక్షా ఎక్కాడు. అడ్రస్ చెప్పాడు. బాలాజీపేటలోని 3వ లైన్లో ఉన్న చివరి ఇంటి ముందు రిక్షా ఆగింది. బాబుగారు, దిగండి. రాహుల్ ఆలోచన స్రవంతి నుంచి పైకి తేలాడు. రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించాడు. అదొక డాబా ఇల్లు. తను అనుకున్నదేమిటి? ఊరి బయట ఏ గుడిసెలోనో ఆమె తల్లి దుకాణం పెట్టిందని భావించాడు. చుట్టూ వాతావరణం కూడా మరోలా ఉంటుందనుకున్నాడు. కానీ అదొక డాబా ఇల్లు. మధ్యతరగతి వాళ్ళు నివసించే లొకాలిటీలా ఉంది. ఆ లైన్లో 2వ ఇంట్లో తనకు తెలిసిన ఒక టీచర్ ఉంటున్నాడు. ఆ పక్క లైన్లో ఉన్న తహసీల్దార్ గారి అమ్మాయికే తను చాలా నెలలు ట్యూషన్ చెప్పాడు. తలుపు తట్టాడు యాంత్రికంగా. ఒక మధ్య వయసు స్త్రీ వచ్చి తలుపు తీసింది. రాహుల్ని యగాదిగా చూసింది. తన అంతస్తును అంచనా వేస్తున్నదా అని అనిపించింది రాహుల్కు. ఆమె మేకప్ బరువు కింద ఆమె వయసు అణిగిపోలేదు, కానీ కుంచుకుపోయినట్లుగా ఉంది. పెదవులు జర్దా ఆకులు తినడం వల్లనేమో నల్లగా ఉన్నాయి. ఆమె పలకరింపుగా నవ్వింది. రాహుల్కు అదోలా అనిపించింది. ఆమె పళ్ళు కూడా గారపట్టి ఉన్నాయి. ఆమెను చూస్తుంటే సినిమాల్లో తను చూసిన వేశ్య మాతలు గుర్తొచ్చారు. ఈమె భావన తల్లా? కాదు కాదు, ఎక్కడ పోలికే లేదు. ఆమె దుస్తులు సిల్క్వే అయినా ఏదో చౌకబారుతనం ఉంది. ఆమె నిల్చున్న భంగిమ ఎబ్బెట్టుగా ఉంది. ఆమె చిరునవ్వు వికారంగా ఉంది. ఎవరు కావాలి బాబు? భావన ఉండేది ఇక్కడే, రండి లోపలకు అంటూ గిర్రును తిరిగింది. రాహుల్ యాంత్రికంగా ఆమెను అనుసరించాడు. అలాగే నిలబడిపోయావే, ఆ సోఫాలో కూర్చో బాబు అన్నది. సోఫా అంటున్నప్పుడు ఆ పదాన్ని ప్రత్యేకంగా నొక్కి అన్నది. ఆమె ఆ మాట అనకపోయినా రాహుల్ సోఫా మీదే కూర్చునేవాడు. మరో కుర్చీ ఉన్నది, అందులో ఆమె కూర్చుని ఉన్నది. ఒరే రంగా, అమ్మా అంటూ వచ్చాడు కుర్రవాడు. వాడికి 12 ఏళ్ళుంటాయి. కాఫీ తీసుకురా. అబ్బే వద్దండి, ఇప్పుడే తాగి వచ్చాను, మొహమాట పడిపోతూ అన్నాడు రాహుల్. డ్రాయింగ్ రూమ్కేసి కలయి చూశాడు. అదొక చిత్రమైన చిన్నపాటి మ్యూజియంలా ఉంది. అక్కడ గోడలకున్న చిత్రాలు కానీ ఇతర అలంకరణ వస్తువులు కానీ ఒక వ్యక్తి అభిరుచిని తెలియచేసేవిగా అనిపించలేదు రాహుల్కు. అనేక మంది తమ అభిరుచికి తగినట్లుగా ఒక్కో వస్తువు తెచ్చిపెట్టినట్లుగా ఉంది. రంగడు కాఫీలు తెచ్చాడు. ఒకటి ఆమె స్వయంగా రాహుల్కు అందించింది. ఆమె ఒక గుక్క తాగి, ఇదేమిట్రా, నెస్కాఫీ కలపలేదా? పని కుర్రవాడి మీద కళ్ళెర్ర చేసింది. అదేందమ్మా అట్టంటారు, రోజూ చేసినట్టే చేశాగా. భావన ఎంతకు రాదు, ఇంట్లో లేదని అర్థమైంది రాహుల్కు. ముళ్ళసయ్య మీద కూర్చున్నట్లుగా ఉంది. సరేలే, పోయి నీ పని చూసుకో. భావనమ్మ వచ్చే వేళయింది, టిఫిన్ చెయ్యి. పనికూరవాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇది బాబు వరుస, ఈ పనివాళ్ళు బొత్తిగా మాట వినకుండా పోతున్నారు. మంచి నాయర్ కోసం చూస్తున్నాను. మన తెలుగు వాళ్లకు ఒళ్ళొంగని తెగులు. మనిషి ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావచ్చు, కానీ అంత మాత్రం చేత అభిరుచులు మారవు. ఒక చిన్న గదిని మనం డ్రాయింగ్ రూమ్ అనే పేరుతో పిలుచుకోవచ్చు. అందులో సోఫా సెట్లు కూడా ఉండవచ్చు. అందమైన పెద్ద పెద్ద డ్రాయింగ్ రూమ్లను చూసి వాటిలా అలంకరించడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. అందువల్ల అది డ్రాయింగ్ రూమ్గా కనిపించదు, అదొక స్టోర్ రూమ్లా కనిపిస్తుంది. జీవితాన్ని ఇంత వికృతంగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఏమిటో. భావన చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఇలాంటి డ్రాయింగ్ రూమ్ను ఎందుకు తయారు చేసుకున్నట్లు? ఇది భావన చాయిస్ కాకపోవచ్చు. ఏమిటి బాబు ఆలోచిస్తున్నా? రాహుల్ ఆలోచనల మాల పుట్టుకొని తెగింది. ఏం లేదు, మీ డ్రాయింగ్ రూమ్ చూస్తున్నాను. బాగున్నదా బాబు? చాలా బాగుంది అన్నాడే కానీ
మనసులో అలా అన్నందుకు బాధపడ్డాడు. సమాజంలో మంచిగా బతకాలంటే ఇలాంటి అబద్ధాలు అడుగడుగునా ఆడక తప్పదు. భావన లేదా? లేదు బాబు, సినిమాకు వెళ్ళింది. సినిమాకా? ఆశ్చర్యంగా అడిగాడు. భావన సాధారణంగా సినిమాలకు వెళ్ళదు. 2 రోజులుగా ఒంట్లో బాగాలేదు. స్నేహితురాలు వస్తే నేనే బలవంతం చేసి పంపించాను అన్నది భావన తల్లి. రాహుల్ లేచి నిల్చున్నాడు. కూర్చో బాబు, భావన వచ్చే సమయం అయింది. రాహుల్ కూర్చున్నాడు. ఆవిడ ఎదురుగా కూర్చుంటే అతనికి ఊపిరి సలపనట్లుగా ఉంది. నాన్నగారు ఏం చేస్తారు బాబు? రాహుల్ విని విననట్లే ఉండిపోయాడు. అమ్మా, పనికుర్రాడు కేక పెట్టడంతో ఇప్పుడే వస్తా బాబు, వీడికి బొత్తిగా వంట రాదు, నాయర్ 2 రోజుల్లో వస్తాడు అంటూ లోపలికి వెళ్ళింది. రాహుల్కు నవ్వొచ్చింది. తనకు నాయర్ను వంటవాడిగా పెట్టుకునే స్థితి ఉందని రాహుల్ తెలుసుకోవాలని ఆమె తాపత్రయం. ఆమె అంతరంగం అతనికి అర్థమైంది. తన ఇంట్లో నాయరుంటే ఎవడికి కావాలి, రంగడుంటే ఎవడికి కావాలి? ఆవిడే వంట చేసుకున్నా పరాయి వాళ్ళకేం బాధ? అంత హిపోక్రసీ, ఫాల్స్ నోషన్స్. మొదట ఈ దేశంలో 2 వర్గాలుండేవి. ఒక వర్గం భూస్వాములు, 2వ వర్గం వారికి ఊడిగం చేస్తూ బతికేవాళ్ళు. ఇంగ్లీష్ వాడు వచ్చాడు. ఈ దేశ పరిస్థితి చూశాడు, 2 వర్గాలను చూశాడు. ఏనాటికైనా ఈ 2 వర్గాలు కలిస్తే ప్రమాదమని, 2 వర్గాలు కలిసి తమ మీద తిరుగుబాటు చేసే అవకాశం లేకపోలేదని గ్రహించాడు. అందుకే 3వ వర్గాన్ని సృష్టించాడు. ఈ 2 వర్గాలు కలవకుండా ఉండాలంటే 3వ వర్గం అవసరం అని భావించాడు. అంతే, 2 వర్గాల మధ్య మరో వర్గాన్ని సృష్టించాడు. అదే మధ్యమ వర్గం. రైళ్లలో వారి కోసం ఇంటర్ క్లాస్ ఏర్పాటు చేశాడు. అలాగే వీళ్ల కోసం కొన్ని చిన్న ఉద్యోగాలు ఏర్పాటు చేశాడు. ఈ వర్గం నుంచి వచ్చిన మధ్యతరగతి మనిషి మనస్తత్వం మనందరికీ తెలిసిందే. మనం అంటే రచయితలు, పాఠకులు కూడా చాలా వరకు ఈ జాతికి సంబంధించిన వాళ్ళే. నల్లవాడు రాజ్యానికి వచ్చాక ఈ వర్గంలోనే మరో స్థాయిని కల్పించాడు. ఈ స్థాయి వాడిని ఉన్నత మధ్యమ తరగతికి, అంటే హయ్యర్ మిడిల్ క్లాస్కు చెందినవాడని పిలుస్తాం. బాబు, నువ్వు అమ్మాయి చదివే కాలేజీలోనే చదువుతున్నావా? రాహుల్ తుళ్ళిపడ్డాడు. ఏమిటన్నారు? అమ్మాయి కాలేజీలోనే చదువుతున్నారా? అవును. మీ పేరు రమేష్ బాబు కదూ? రాహుల్ ఓ క్షణం ఆమె ముఖంలోకి చూశాడు. అవును అన్నాడు. తను అబద్ధం చెప్పాడు. తను నిమ్న మధ్యమ వర్గం నుంచి వచ్చినవాడు. వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. చా, ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నాడు? నా పేరు మీకెలా తెలుసు? రాహుల్ అడిగాడు. శేఖర్ బాబు చెప్పాడు. మీకు స్నేహితుడటగా? రాహుల్ ఓ క్షణం బెత్తరపోయాడు. శేఖర్ మంచివాడు బాబు, మీ గురించి చాలా చెప్పాడు. ఏం చెప్పాడు? రాహుల్ గొంతుకు ఏదో అడ్డుపడినట్లుగా అనిపించింది. నువ్వు పెద్ద జమీందారు బిడ్డవట, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడతావట. బాబుగారికి ఒక శనిగ్రహం తగులుకున్నాడని కూడా చెప్పాడు. అతని పేరు? ఏదో చెప్పాడు బాబు, కొత్తగా ఉంది పేరు. రాహుల్. అవును, మీతోనే ఉంటాడటగా? రాహుల్ సమాధానం ఇవ్వలేదు. మా భావన వట్టి పిచ్చిమొద్దు, ఆ రాహుల్తో తిరుగుతుందని విన్నాను. నేనేదైనా చెప్పబోతే కస్సును లేస్తుంది. సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలేది బూడిదే. అతన్ని వదిలేయమని చెప్తున్నాను. ఏమన్నది? అది మొండిఘటం. దాన్ని ఎలా లొంగదీయాలో మా అన్నకు తెలుసు. శేఖర్ వస్తుంటాడా? ఆ ప్రశ్న వేశాడు. కానీ వెంటనే మనసును ఎవరో చెళ్ళును చరిచినట్లుగా అయింది. తన ప్రశ్నకు అర్థమేమిటి? ఎందుకు ప్రశ్న వేశాడు? భావన గురించి తెలుసుకోవాలనే కదూ. రాహుల్ లేచి నిల్చున్నాడు. అప్పుడప్పుడు రండి బాబు, శేఖర్ బాబుకు మిమ్మల్ని తీసుకురమ్మని ఎన్నోసార్లు చెప్పాను. లేచి నిల్చుని అన్నది. రాహుల్ నవ్వాడు. భావనకు ఏం చెప్పమంటావు బాబు? రాహుల్ వచ్చి వెళ్ళాడని చెప్పండి. భావన తల్లి అయోమయంగా చూసింది. అలా చూస్తానే, మీ భావన ప్రేమిస్తున్న ఆ సన్యాసిని నేనే. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చరచరా వెళ్ళిపోయాడు రాహుల్. రాత్రి పొద్దుపోయేదాకా ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి చేరాడు. రమేష్ ఇంకా రాలేదు. భోజనం చెయ్యబుద్ధి పుట్టలేదు. మజ్జిగ తాగి పడుకున్నాడు. తెల్లవారి భావన రాహుల్కు కాలేజీ గేట్లో కనిపించింది. అతని కోసం ఎదురుచూస్తున్నట్లుగా నిల్చుంది. కాలేజీకి అది ఆఖరి వర్కింగ్ డే. రాహుల్ వెనకే నడుస్తూ, నిన్న మా ఇంటికి వచ్చావటగా అన్నది. రాహుల్ ఆమె ముఖంలోకి చూశాడు. ముఖం బాగా పీక్కుపోయి ఉంది. వారం రోజులకే భావనలో ఇంత మార్పా? ఎంత జ్వరం వస్తే మాత్రం ఈ భావన తనకు తెలిసిన భావనగా లేదు. ఏదో మార్పు.
ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ అనుమానం తీరిందా? అనుమానమా? వెర్రివాడిలా ముఖం పెట్టాడు. నా గురించి, మా కుటుంబం గురించి తెలుసుకోవడానికేగా వచ్చా? అందుకు రాలేదు. నువ్వు కాలేజీకి రాకపోతే ఇవాళ నా గురించి చెప్తాను, వింటావా? భావన నిర్లిప్తంగా అన్నది. నాకు ఇవాళ వినాలని లేదు. ఇవాళ వినకపోతే మళ్ళీ వినే అవకాశం రాకపోవచ్చు. రాహుల్ అర్థం కానట్లు భావన ముఖంలోకి చూశాడు. ప్లీజ్ ఓ గంట సమయం ఇవ్వు చాలు, ఆ హోటల్కు వెళ్దాం అంటూ భావన దగ్గరలో ఉన్న హోటల్కేసి నడిచింది. రాహుల్ యాంత్రికంగా ఆమెను అనుసరించాడు. హోటల్లో ప్రవేశించారు. సాధారణంగా వాళ్ళు కూర్చునే మూల కుర్చీలలో మరో యువజంట కూర్చుని ఉన్నది. చూసావా? ఏమిటి? అదే, మనం కూర్చునే కుర్చీలలో వేరే వాళ్ళు కూర్చున్నారు. భావన ధోరణి కొత్తగా అనిపించింది. రాహుల్ మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరూ ఖాళీ బల్ల ముందున్న కుర్చీలలో కూర్చున్నారు. బేరర్ వచ్చాడు, కాఫీ ఆర్డర్ చేశారు. అతను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో తెలుసా? భావన ధోరణి రాహుల్కు విసుగ్గా ఉంది. ఈరోజు అతనికి ఆమెతో మాట్లాడాలని లేదు. నిన్న తగిలిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. తను ఎక్కవలసిన బండి ఓ జీవితకాలం లేటు అన్నాడు ఓ ప్రముఖ కవి. ఎవరో చెప్పగలవా? విశ్వనాథ సత్యనారాయణ. రాహుల్ కావాలనే చెప్పాడు. కాదయ్యా స్వామి, ఆరుద్ర అన్నది భావన. ఆ మాత్రం నాకు తెలుసులే, విసుగ్గా అన్నాడు రాహుల్. మనం ఆలస్యంగా వచ్చాం, మన కుర్చీలను మరొకరు ఆక్రమించుకున్నారు, అందుకే ఆ సర్వర్ నవ్వాడు. ఏమిటి సోదా, అసలు సంగతి చెప్పు. విసుగ్గా ఉందా? కాదు, తలనొప్పిగా ఉంది. సాధ్యమైనంత మృదువుగా అనడానికి ప్రయత్నించాడు. భావన అతని ముఖంలోకి చురుగ్గా చూసింది. అతను ముఖం తిప్పుకున్నాడు. కాఫీ వచ్చింది. ఇద్దరు మౌనంగా కాఫీ తాగారు. మా ఇల్లు చూశావు, మా అమ్మను చూశావు, నీకు ఏమనిపించింది? రాహుల్ భావన ప్రశ్నకు తికమక పడ్డాడు. ఏమీ అనిపించలేదు. అది సరే, నువ్వు వారం రోజులకే ఇంత చిక్కిపోయావేం భావన అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు కొడిగట్టిన జ్యోతుల్లా ఉన్నాయి. అగ్నిశిఖల్లా రెపరెపలాడే ఆ చూపులు మందకొడిగా ఉన్నాయి. బాగా మారిపోయావు, వారం రోజుల్లో ఇంత మార్పా? ఆశ్చర్యంగా అన్నాడు. భావన పెదవుల మీద లీలగా హాసరేఖ కదిలి అంతలోకే మాయమైంది. మనిషి మారడానికి వారం రోజులు చాలా ఎక్కువ. కొన్ని గంటలు కాదు, కొన్ని నిమిషాలు చాలు. దూరంగా దేన్నో చూస్తూ తనకు తనే చెప్పుకుంటున్నట్లుగా అన్నది భావన. ఏదో చెప్పాలన్నావు? భావన రాహుల్ ముఖంలోకి చూసింది. మా అమ్మ ఒక వేశ్య. రాహుల్ తనకు ఆ విషయం తెలిసిందన్నట్లుగా నిర్లిప్తంగా చూశాడు. నేను ఒక వేశ్య కూతుర్ని. రాహుల్ తల వంచుకుని ఆలోచిస్తున్నాడు. ఒక రకంగా నేను వేశ్యనే. రాహుల్ చివ్వును తలెత్తి చూశాడు. రాహుల్ ముఖం తెల్లగా పాలిపోయినట్లుగా ఉంది. భావరహితంగా తెల్ల కాగితంలా ఉంది. మీ అమ్మ? అవును, నన్ను కూడా వృత్తిలోకి దింపే ప్రయత్నం. ఛా, ఆవిడ తల్లా దెయ్యమా? రాహుల్ ఏసడింపుగా అన్నాడు. రాహుల్, తల్లులందరూ ఒకటే. పరిస్థితులే కొందరిని మారుస్తాయి. ముఖ్యంగా ప్రాథమిక అవసరాలు మనిషిని ఎంత కిందకైనా లాగుతాయి. రాహుల్ బ్రుకుటి ముడిచాడు. నీకు వినడానికే అసహ్యంగా ఉంది కదూ. మా అమ్మ అంటే నాకు అసహ్యమే. ఇంత చదువుకుని కూడా అమ్మను అసహ్యించుకుంటున్నాను. ప్రాణి తన పొట్ట నింపుకోవడానికి, ప్రాణాలను నిలబెట్టుకోవడానికి చేసే వృత్తిని అసహ్యించుకోవడం కుసంస్కారం. ఈ సంస్కారం నాకు చదువుకున్న చదువు నుంచి చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా లభించిన హిపోక్రసీ వల్ల లభించిందేనని నాకు తెలుసు. మా అమ్మ నన్ను చదివించాలనుకుంది, తన కూతుర్ని గొప్పదాన్ని చేయాలనుకుంది, తన కూతురి జీవితం తనలా కాకూడదనుకుంది, అందుకే చదువు చెప్పించింది. కానీ ఇప్పుడు ఆమె అలా అనుకోవటం లేదు. నేను తనలాగే బతకాలని కోరుకుంటుంది. కారణం పరిస్థితులు. వారం రోజుల క్రితం రాహుల్ లేచి నిల్చున్నాడు. ప్లీజ్ భావన, ఇవాళ నాకు వినే మూడ్ లేదు, నన్ను క్షమించు అంటూ హోటల్ బయటకు నడిచాడు. భావన కుర్చీలోనే బొమ్మలా కూర్చుండిపోయింది. అతను కౌంటర్ దగ్గర డబ్బు చెల్లించడం చూసింది. చిన్నగా లేచి బయటికి వచ్చింది. అతను తన కోసం చూస్తూ ఉన్నాడు. ఆమె అతనికేసి చూడలేదు. రిక్షా ఎక్కింది. భావన ప్లీజ్, ఇవాళ నా మనసు బాగాలేదు, తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడు? నేనే వస్తాను మీ ఇంటికి, సెలవులేగా? భావన అదోలా నవ్వింది. గుడ్ బై అన్నది. రిక్షా కదిలింది. ఆ రాత్రంతా రాహుల్ మదనపడ్డాడు.
కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. భావన వేశ్యకూతురు, వేశ్యకూతురు వేశ్య కాదా? శేఖర్ అన్న మాటలు నిజమే కావచ్చు. ఆమె తల్లి శేఖర్ తమ ఇంటికి వస్తున్నట్లుగా చెప్పింది, కానీ ఆ విషయం భావన తనకు చెప్పలేదు. శేఖర్ భావన కొమ్ములు విరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తల్లి ద్వారా భావనను లొంగదీసుకున్నాడా? భావన రూపం పూర్తిగా మారిపోయింది. వారం రోజుల జ్వరానికి ఎవరూ అంతగా మారిపోరు. రూపంలోనే మార్పు కాదు, ఆమె చూపుల్లోనూ మొదటి వేడి లేదు, ఆత్మవిశ్వాసం లేదు. ఆమె కళ్ళు కొడిగట్టిన దీపాల్లా ఉన్నాయి. ఏదో జరగరానిదే జరిగి ఉండాలి. భావన తనకు ఏదో చెప్పాలని ప్రయత్నించింది, కానీ తాను వినిపించుకోలేదు. భావన తల్లి వేశ్య అని తెలియగానే తన తల తిరిగిపోయినట్లుగా అయింది. మూడ్ పూర్తిగా పాడైపోయింది. భావన ఎదురుగా కూర్చోవాలంటే తన ఒంటి మీద జరులు పాకినట్లుగా అనిపించింది. ఎందుకు అలా అనిపించింది? తన ఆదర్శాలు ఆ క్షణంలో ఏమయ్యాయి? ఆడదానికి ఒక నీతి, మగవాడికి మరో నీత అంటూ కాలేజీ డిబేట్స్లో ఉద్రేకంగా వాదించి ప్రైజులు పొందాడు. చెడిపోయిన ఆడది అనే మాట అన్నవాడిని నిలబెట్టి కాల్చాలన్నాడు ఒకరోజు. చెడిపోయిన మగవాడు అని ఎందుకన్నారు అంటూ ప్రశ్నించాడు ఓ ప్రవక్తలాగా. ఎన్ని కరతాళధ్వనులు! ఆ రోజు భావన మరికొందరు ఆడపిల్లలతో పాటు ముందు వరుసలో ఉండటాన్ని తను గమనించాడు. ఆ అమ్మాయి తనను ఆరాధనాపూర్వకంగా చూడటాన్ని కూడా గమనించాడు. అప్పుడే ఆ పిల్ల అంటే తన మనసులో ఏదో ప్రత్యేక భావం ఏర్పడింది. కానీ ఆ విషయం ఆమెతో చెప్పే ధైర్యం తనకు లేకపోయింది. ఆ మాటకొస్తే ఏ ఆడపిల్లతో మాట్లాడాలన్నా తనకు చెమటలు పడతాయి. వేదిక మీద ఎక్కగానే సర్వం మర్చిపోయి తను తనకు తెలియకుండానే మరో వ్యక్తిగా మారిపోతాడు. ఎటువంటి జంకు ఉండదు. అలా ఉపన్యాసాలు ఇచ్చిన తనను భావన ఆరాధిస్తూ ఉండి ఉంటుంది. అందుకే ధైర్యంగా తనను పలకరించి పరిచయాన్ని పెంచుకుంది. ఆమె దృష్టిలో తనిప్పుడు అతి మామూలు మగవాడిగా మారిపోయాడు, మోసగాడిగా నిలిచిపోయాడు. వేల సంవత్సరాల నుంచి ఈ జాతిలో ప్రవహిస్తున్న సాంప్రదాయపు విషం తన రక్తంలోనూ ప్రవహిస్తోంది. అవును, అందువలనే భావనతో నిన్న తను అలా ప్రవర్తించాడు. ఆమె తల్లిని చూసినప్పటి నుంచే అసహించుకోసాగాడు. ఇది మగవాడి ప్రపంచం. అతనికి కావలసిన అన్ని అవసరాలను శాస్త్రాల ద్వారా బోధించాడు. అది ధర్మంగా ప్రజలను నమ్మించాడు. మగవాడికి ఇల్లు కావాలి, ఆ ఇంటికి ఓ ఇల్లాలు కావాలి. ఆమె పతివ్రత అయి ఉండాలి. ఆమె తనకు బిడ్డల్ని కాదు, మగబిడ్డల్ని కని పున్నామ నరకం నుంచి రక్షించాలి. అందుకే వివాహ వ్యవస్థను సృష్టించాడు. తన ఆస్తిలో భార్యకి కూడా ఒక భాగం, డబ్బు ఖర్చు లేకుండా నిజాయితీగా ఇంటి చాకరీ చేసే బానిస అతనికి కావాలి. అవసరమైనప్పుడు సెక్స్ను అందించే యంత్రం కావాలి. తన బిడ్డల్ని ప్రేమతో పెంచే తల్లి కావాలి. స్త్రీని గృహలక్ష్మి అన్నారు, ఇంటి సామ్రాజ్యానికి రాణివి అన్నారు. పాపం అమాయకురాలు, నమ్మింది. మాతృదేవత అన్నారు, అదీ నమ్మింది. మగవాడికి కావలసిన ప్రియురాలు మాత్రం భార్యలో లభించలేదు. అందుకే మరో జాతిని సృష్టించాడు, అదే వేశ్యజాతి. వాళ్లకు ఊరికి దూరంగా ప్రత్యేక సౌకర్యాలతో ఇళ్ళు కట్టించి ఉంచారు. మళ్ళీ వాళ్ల నీడ తమ భార్యల మీద కానీ పిల్లల మీద కానీ పడకూడదని భావించాడు. అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. స్త్రీలకు అందరికంటే ఎక్కువ ద్రోహం చేసినవాడు మనువు. అతను రచించిన శాస్త్రాన్నే మనుధర్మ శాస్త్రం అన్నారు. అతను స్త్రీలకు చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదు. మనువు చెప్పిన ధర్మాలు చదువుతుంటే అతనికి స్త్రీ ద్వేషమున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మనుధర్మ శాస్త్రం చదివినప్పుడు తనకు మనువును పిచ్చాసుపత్రిలో పడేయాలనిపించింది. అతను ఈనాడు ఉంటే అంత పని జరిగే ఉండేది. కొంతమంది స్త్రీలు చదువుకున్న వాళ్ళు, న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు మనువు కాలంలో స్త్రీ జీవితం ఇంత అధ్వాన్నంగా లేదని, ఆమెను గౌరవించేవారని చెప్పటం తను విన్నాడు. వెంటనే వేదిక ఎక్కి వాళ్లను ఖండించాలనుకున్నాడు. మనుధర్మ శాస్త్రంలో ఏం చెప్పబడింది? చదవకుండానే మనువు స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించాడని చెప్పటం స్త్రీలను మోసగించడానికే. భారతదేశ చరిత్ర ఏ కాలపుదైనా సరే చదవండి, అందులో ఏముంది? ప్రముఖంగా ఆ చరిత్రంతా స్త్రీల కన్నీటితో తడిసి కనిపించగలదు. స్త్రీలు వేదాలు చదవకూడదు, శూద్రులు కూడా చదవకూడదు. చిత్రం ఏమిటంటే, వేదాలు చదవడానికి అధికారం ఉన్న కులాలకు సంబంధించిన స్త్రీలకు కూడా వేదం చదివే అధికారం లేదు. ఆడపిల్ల జన్మించటం శుభప్రదం కాదు. వరుసనే ఆడపిల్లల్ని కనే పెళ్ళాన్ని వదిలేయవచ్చు. మరో వివాహం పురుషుడు చేసుకోవచ్చు,
అని బోధించాడు స్త్రీ ద్వేషంతో పిచ్చెక్కిన మనువు. అంతేకాదు, పాపం స్త్రీలు చంచల చిత్తులట. వాళ్ల మీద నిఘా లేకపోతే మగడి చాటుగా వ్యభిచారం చేస్తారట. అది వాళ్ల స్వభావమట. పాపం మనువుకు అలాంటి అనుభవం ఏదో జరిగి ఉంటుంది. దాన్ని జనరలైజ్ చేసేశాడు. ఆ పాయింట్ పురుషులకు అనుకూలంగానే ఉంది కనుక ఆనాడు ఎవరికీ అభ్యంతరం అనిపించకపోగా మనువు చెప్పింది బ్రహ్మవాక్కుగా పాటించారు. ఆడపిల్లకు 8 ఏళ్లకే పెళ్లి చేయమన్నాడు. మగవాడికి వయసు పరిమితి అక్కర్లేదన్నాడు. ఆమెకు చదువు అక్కర్లేదన్నాడు. ఇంటి చాకరీలో ఊపిరి సలపకుండా మునిగిపోయేలా చూడమన్నాడు. కొంచెం సమయం దొరికినా ఆ భార్య పరపురుషుడితో సెక్స్ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుందన్నాడు. కనీసం ఊహాలోకాల్లోనైనా పరపురుషుణ్ణి గురించి ఆలోచిస్తూ ఆనందిస్తుందని అతని భయం. అతడు చెప్పినవన్నీ ప్రపంచాన్ని మగవాడి దృక్పథంతో చూడటానికే దోహదం చేశాయి. స్త్రీ పాతివ్రత్యాన్ని గురించి బోధించిన ప్రబుద్ధుల్లో మనువు అగ్రగణ్యుడు. భర్త ఎలాంటివాడైనా భార్య అతన్ని గౌరవించాలి, సేవించాలి. తిరస్కరిస్తే ఆమెను నడిబజార్లో ముక్కలుగా కోసి కుక్కలకు వేయొచ్చు. ఆ తర్వాత మనువును ఆధారం చేసుకుని మరికొందరు అతను చెప్పనివి కూడా జోడించారు. సుమతి కథను రాయడంలో ఉద్దేశం ఏమిటి? ఆమెను మహాపతివ్రతగా లోకం ముందు నిలబెట్టడానికి కారణమేమిటి? భర్తను కుష్ఠువాడిని ప్రియురాలి దగ్గరకు తీసుకువెళ్ళటం భార్య ధర్మమా? అలా చేసిన ఆడది పతివ్రత? అంటే స్త్రీలు పురుషుడు ఏం చేసినా తప్పులేదని నమ్మాలనేగా? నమ్మారు కూడా. ఈనాటికి ఇలాంటి నీతుల్ని సాంప్రదాయాల్ని స్త్రీలు నమ్మినంతగా పురుషుడు నమ్మటం లేదంటే అతిశయోక్తి కాదు. తను ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. స్త్రీకి జరిగిన అన్యాయాల గురించి గంటల కొద్దీ ఆలోచించాడు. స్త్రీ ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని బోధించే భాగాలను పాఠ్యపుస్తకాల నుంచి తీసేయాలని భావించేవాడు. అసలు కుమారీ శతకం వంటి శతకాలను, కొన్ని గ్రంథాలలోని భాగాలను ముందు తరాల వారికి అందుబాటులో లేకుండా తగలబెట్టేయాలని భావించేవాడు. తీరా తన దగ్గరకు వచ్చేసరికి తను ఎలా ప్రవర్తించాడు? మామూలు మగవాళ్లాగే ప్రవర్తించాడు. శేఖర్కు తనకు భేదమేమిటి? రమేష్ తలుపు కొట్టాడు. తలుపు తీసిన రాహుల్ని చూశాడు. ఏమిటి అలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? బాగానే ఉన్నాను. రమేష్ రాహుల్ ఒంటి మీద చెయ్యి వేసి చూశాడు. వేడిగా తగిలింది. అరే, జ్వరం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటూ టైం చూసుకున్నాడు రమేష్. అప్పటికే 2 దాటింది. ఇంత రాత్రి ఏ డాక్టరు దొరకడని రమేష్ కనిపించింది. డాక్టర్ ఎందుకు? రేపొద్దుటికి అదే పోతుందిలే అన్నాడు రాహుల్. తెల్లవారి కూడా రాహుల్కు జ్వరం తగ్గలేదు. డాక్టర్ వచ్చి చూశాడు. వారం రోజుల వరకు జ్వరం నార్మల్కు రాలేదు. ఏదో వైరల్ ఫీవర్ అన్నాడు డాక్టర్. జ్వరం తగ్గాక కూడా రాహుల్ చాలా నీరసంగా ఉన్నాడు. రమేష్ రాహుల్కు జ్వరం తగ్గే వరకు బయటకు వెళ్ళలేదు. రమేష్, నీ రుణం? ఆ పైన మాటలు పెగలలేదు. గొంతు బొంగురుపోయింది, కళ్ళు చెమర్చాయి. రాహుల్ రమేష్ 2 చేతులు పట్టుకున్నాడు. అంటే నువ్వు నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావన్నమాట. అది కాదు. ఏది కాదు? మరి ఈ ఫార్మాలిటీస్ ఏమిటి? నీ తమ్ముడో అన్నో ఇలా చేస్తే ఇంత మాత్రానికే కృతజ్ఞతలు చెప్తావా? సారీ రా అన్నాడు రాహుల్. ఇవాళ అలా ఒకసారి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు రాహుల్. ఎక్కడికి? రాహుల్ సమాధానం ఇవ్వలేదు. నాకు చెప్పడం ఇష్టం లేదా? నీ ఇష్టం. నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానురా? అయితే చెప్పు, భావనను చూద్దామని. నాకు ముందే అర్థమైంది, అందుకే అడిగాను. కానీ భావన ఈ ఊళ్ళో లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తెలీదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏం కానీ వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం నిజం. నీకెలా తెలుసు? నేను వెళ్ళి చూశాను. నువ్వు భావనను ప్రేమిస్తున్నావని తెలుసు. ఆ పిల్ల కూడా నిన్ను ప్రేమిస్తున్నట్లే నటించింది. అందుకే శేఖర్ మాటలు నమ్మలేక వెళ్ళి వచ్చాను. శేఖర్ చెప్పాడా మళ్ళీ ఎప్పుడొస్తారట? సాలోచనగా అన్నాడు రాహుల్. ఇక రారట. ఎవరికి చెప్పకుండా అమ్మ కూతుళ్ళు రాత్రికి రాత్రి మకాం ఎత్తేశారట. అతను కారణాలు ఏవేవో చెప్పాడనుకో, కానీ నేను నమ్మలేదు. మొత్తం మీద అకస్మాత్తుగా ఊరు వదలటానికి ఏదో పెద్ద కారణమే ఉండి ఉండాలి. రాహుల్ మౌనంగా ఉండిపోయాడు. చివ్వున లేచి బయటికి వెళ్ళాడు. భావన ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఎవరో కొత్తగా వాటాలో అద్దెకు దిగిన వాళ్ళు తలుపు తెరిచారు. రాహుల్ బుర్ర పనిచేయడం మానేసింది. పార్కుకు వెళ్ళాడు.
ఆ రోజు భావనతో కూర్చున్న చోట కూర్చున్నాడు. ఎవరు ఎన్ని అభాండాలు వేసినా తను నమ్మడు. భావన ఎలాంటిదో తనకు తెలుసు. తను ఆ రోజు చాలా సంకుచితంగా ప్రవర్తించాడు. తనంటే భావనకు అసహ్యం వేసి ఉంటుంది. ఆమె ఏదో చెప్పాలని ఎంతో ఆతృత పడింది. తనే వినిపించుకోలేదు. ఏం చెప్పాలనుకుందో. తను 190 మంది మగవాళ్ళలాగే ప్రవర్తించాడు. మీ అమ్మను గురించి నాకు అనవసరం. మీ కులం గురించి ఈ కులాలు స్వార్థపరులు కల్పించినవి. నీ గతం నాకు అనవసరం. నాకు ఏమీ వినాలని లేదు. నాకు నువ్వు కావాలి అంతే అని అనగలిగాడా? అందుకే భావన వెళ్ళిపోయింది. అవును, అందుకే వెళ్ళిపోయింది, రాహుల్ పదే పదే అనుకున్నాడు. రకరకాలుగా భావన గురించి విన్నాడు. అవన్నీ రమేష్ దగ్గర వాళ్ళు వీళ్ళు అంటే వచ్చి రాహుల్కు చెప్పిన పుకార్లే. తల్లికి గుంటూరులో బ్రోతల్ హౌస్ ఉందని, పోలీస్ రైడింగుల తాకిడికి తట్టుకోలేక వేరే ఊరు వెళ్ళిపోయిందని కొందరు అన్నారు. కూతుర్ని కూడా బిజినెస్లోకి దింపిందని, హైదరాబాద్ అయితే బాగుంటుందని వెళ్ళిపోయారని అన్నారు. ఎన్నో విన్నాడు రాహుల్, కానీ ఒక్కటి నమ్మలేదు. ఇల్లు మార్చి ఉంటారు. కాలేజీ తెరిచాక భావన తప్పక కాలేజీకి వస్తుంది. తన మీద కోపం వచ్చి ఉంటుంది, బాధపడి ఉంటుంది. తను అందరి మగవాళ్ళలాగే ప్రవర్తించడంతో భావన మనసు లోతుగా గాయపడి ఉంటుంది. భావన చాలా మొండిది. ఒక్కసారి ఒక నిర్ణయానికి వస్తే చస్తే మార్చుకోదు. ఈ పాటికి తన మీద అసహ్యం పెంచుకుని ఉంటుంది. తనను క్షమిస్తుందా? రాహుల్ భావనను గురించి ఆలోచిస్తూ ఎన్నో రాత్రిళ్ళు నిద్రపోలేదు. భావన, అతని పెదవులు వణికాయి. భావన, అతని కళ్ళలో నీరు తిరిగింది. భావన, అతని హృదయరాణి. అతని హృదయాన్ని ఎవరో మొండికత్తుతో కోస్తున్నారు. అది తెగటం లేదు, నలుగుతోంది. భావన తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. చెప్పకుండా, కనీసం ఓ ఉత్తరం ముక్కైనా రాయకుండా వెళ్ళిపోయింది. రాహుల్, నువ్వు అనవసరంగా భావన గురించి బాధపడుతున్నావేమోనని అనిపిస్తోంది అన్నాడొకరోజు రమేష్. నేను బాధపడటం లేదు. అబద్ధం. నువ్వు సరిగా తిండి తినటం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చదవటం లేదు. రాత్రిళ్ళు నిద్రపోవటం లేదు. ప్లీజ్ రమేష్, ఆ విషయాలు మాట్లాడకు అంటూ రాహుల్ బయటికి వెళ్ళిపోయాడు. కాలేజీలు తెరిచారు. బీఎస్సీలో రాహుల్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఆ వార్త పేపర్లో వచ్చింది. అది చూసైనా కనీసం భావన శుభాకాంక్షలు పంపుతుందని ఆశించాడు. పంపలేదు. పైగా కాలేజీలు తెరిచాక ఆమె రాలేదు. టీసీ తీసుకుని వెళ్ళిపోయిందని తెలిసింది. రాహుల్ ఎంఎస్సీలో జాయిన్ అయ్యాడు. రాహుల్కు దేవదాసులంటే అసహ్యం. విఫలమైన ప్రేమను తలుచుకుంటూ కర్తవ్యాన్ని విస్మరించి తను మరొకరికి బరువుగా తయారై ఏడుస్తూ కూర్చునే వాళ్ళంటే జాలి ఉండదు. రాహుల్ తన బాధను మనసులోనే అణుచుకున్నాడు. బయటి ప్రపంచంలో మామూలుగానే తిరుగుతున్నాడు. ఏనాటికైనా భావన కనిపిస్తుందని అతని ఆశ. ఒకవేళ కనిపించకపోతే, అయినా జీవితమంతా తను ఏడుస్తూ కూర్చోడు. ప్రేమ జీవితంలో అతి ముఖ్యమైన ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. రాహుల్ భావన గుర్తొచ్చినప్పుడల్లా ఇలా ఆలోచించుకునేవాడు. ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్లో ఎక్కడైనా భావన కనిపిస్తుందేమోనని రోడ్డున నడుస్తూ బస్టాండ్లో నిల్చుని ఆశగా 4 వైపులా చూపులు సారించేవాడు. మళ్ళీ తన ఆలోచనలకు తనే నవ్వుకునేవాడు. ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో చేరాడు. శేఖర్, రాజేంద్ర, సురేంద్ర, రమేష్తో తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇంటికి మాత్రం వచ్చేవాళ్ళు కాదు. రాహుల్ వాళ్ళని తప్పుకొని తిరిగేవాడు. రమేష్ బిఏ తప్పాడు. మళ్ళీ అదే క్లాస్ చదువుతున్నాడు. అతనికి కావాల్సింది పట్నంలో ఉండటం. ఊరికే ఉంటే తండ్రి డబ్బు పంపడు. రాహుల్ అతనికి ఎన్నోసార్లు హితబోధ చేశాడు. చివరకు లాభం లేదని తేల్చుకున్నాడు. రాహుల్ రొటీన్లో పడ్డాడు. మధ్య మధ్య భావన గుర్తొస్తూనే ఉంది. సంవత్సరం గడిచిపోయింది. ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాశాడు. తనకు తప్పక సెలక్షన్ వస్తుందని అతనికి నమ్మకంగా ఉంది. పరీక్షలయ్యాక సెలవుల్లో హైదరాబాద్ వెళ్ళాడు. బొంబాయి వెళ్ళాడు. కాలేజీలు తెరిచేసరికి తిరిగి వచ్చాడు. ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో చేరాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఇంకా ఓరలు ఉంది. అతను పాస్ అయినందుకు రమేష్ సంతోషంతో పార్టీ ఇస్తానన్నాడు. అందుకు రాహుల్ అంగీకరించలేదు. 6 నెలలు గడిచాయి. ఓరల్ పరీక్షలు కూడా అయ్యాయి. సెలక్షన్ తప్పక వస్తుందనే నమ్మకంలో ఉన్నాడు. అదే సమయంలో భావన కనిపించింది. బిడ్డతో కనిపించింది. అతని మనసుకు లోతుగా తగిలిన గాయం మళ్ళీ కెలికినట్లుగా ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. ఆ రోజు రాత్రే బాగా తాగాడు.
సుమతి వచ్చింది. తాగిన మత్తులో తను చేసిందేమిటో మత్తు వదిలేక గానీ తెలియలేదు. తప్పు చేసినట్లు బాధపడ్డాడు. సుమతి గతం తనకు అనవసరం. తను చేసిన నేరానికి ప్రాయశ్చిత్తంగా ఆమెను వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకున్నాడు. రెండో రోజు సుమతి మళ్లీ గదికి వస్తుందని ఆశించాడు. బాగా తాగాడు. ఆమెకు పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నట్లుగా చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె రాలేదు. రమేష్ అన్నట్లుగానే ఆమె రాలేదు. అయినా రాహుల్కు ఆమె మీద కోపం రాలేదు. క్రితం రాత్రి జరిగిన దానికి ఆమె ఎంత బాధపడుతుందో ఊహించుకుంటూ బాధపడ్డాడు. ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. రెండో రోజు రాహుల్ కాలేజీకి వెళ్ళాడు. సుమతి కనిపించింది. ఆమెను చూడగానే రాహుల్ అపరాధ భావంతో సిగ్గుపడిపోయాడు. ఎలా పలకరించాలో అతనికి అర్థం కాలేదు. సుమతి అతన్ని చూసి చూడనట్లే వెళ్ళిపోయింది. ఆమెకు తన మీద కోపం వచ్చి ఉంటుంది. అంతేకాదు, జరిగిన దానికి కుంగిపోతూ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు రాహుల్ కాలేజీ గేటు దగ్గర నిల్చున్నాడు. సుమతి మరో అమ్మాయితో కలిసి వస్తోంది. ఆమె అతన్ని చూడలేదు, కానీ చూడనట్లుగా వెళ్ళిపోతుందని, తనను చూసే ఉంటుందని భావించాడు రాహుల్. సుమతి గారు దాటి వెళ్ళిపోతున్న సుమతి ఆగింది. ఏమిటి అన్నట్లు చూసింది. రాహుల్ ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు. మీతో మాట్లాడాలి, ఎలాగో అనగలిగాడు. ఆమె ముఖంలోకి చూడకుండానే రండి అంటూ కారుకేసి నడిచింది. రాహుల్ ఆమె వెనకే నడిచాడు. సుమతి స్టీరింగ్ ముందు కూర్చుంది. రాహుల్ పక్క సీట్లో కూర్చున్నాడు. అనేక జతల కళ్ళు తమను ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా అనిపించింది రాహుల్కు. తనలోకి తనే కుంచుకుపోతున్నట్లుగా అనిపించింది. సుమతి సోషల్గా మగపిల్లలతో తిరుగుతుందని తెలుసు. ఆమె కారులో ఎవరెళ్ళినా ఎవరూ పెద్దగా పట్టించుకోరని కూడా తెలుసు. కానీ తనను ఆమెతో వెళ్లటం చూసి చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారని అనుకున్నాడు. కారు పోతున్నది. రాహుల్కు ఆ మౌనం ఇద్దరి మధ్య ఉన్న టైం బాంబ్లా అనిపిస్తోంది. ఏం మాట్లాడాలి? సంభాషణ ఎలా ప్రారంభించాలి? ఆమె తనను క్షమిస్తుందా? ఎందుకు క్షమించదు? తను ఆమెను మోసం చేయటం లేదుగా. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడుగా. ఎక్కడికి వెళ్దాం? ఆమె కంఠం పొడిగా ఉంది. రాహుల్ పెదవుల్ని నాలుకతో తడుపుకున్నాడు. నీ ఇష్టం, గొంతు బలవంతంగా పెగుల్చుకున్నట్లుగా అన్నాడు. మళ్ళీ మౌనం. కారు ఒక పాష్ హోటల్ ముందు ఆగింది. ఆమె వెనకే నడిచాడు రాహుల్ హోటల్లోకి. ఇద్దరూ ఓ మూలగా ఉన్న బల్ల ముందు కూర్చున్నారు. బేరర్ వచ్చాడు. ఏం తీసుకుంటావు? కాఫీ. 2 కాఫీ, బేరర్తో చెప్పింది సుమతి. రాత్రి జరిగిన దానికి బాధపడుతున్నాను. ఆమె అదోలా నవ్వింది. నవ్వుతుందేమిటి? ఆ ఎర్రటి పెదవులు, ఎర్రటి లిప్స్టిక్తో ఉన్న ఆ పెదవులు అప్పుడే యువరక్తంతో తడిసినట్లుగా ఉన్నాయి. ఆమె నవ్వు దెబ్బతిన్న పులిని చూసి వేటగాడు నవ్వినట్లుగా ఉంది. అంటే ఆమె జరిగిన దానికి బాధపడటం లేదా? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏదో మాట్లాడాలని వచ్చావుగా, నిర్లిప్తంగా అంది. రాహుల్ చివ్వున తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో బాధ లేదు, జాలి ఉంది. తనను చూసి జాలి పడుతోందా? ఛా, తనను చూసి జాలి పడటం ఏమిటి? ఆమెను చూసి తను జాలి పడాలి. కానీ బేరర్ కాఫీ తెచ్చాడు. నువ్వు జీవితాన్ని గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించను? సుమతి రాహుల్ని లోతుగా చూస్తూ అన్నది. ఏం ఆలోచిస్తావు? ఆలోచించడానికి 100 విషయాలుంటాయి. నువ్వు అడగాలనుకున్నది సూటిగా అడుగు. ఆమె ధోరణి రాహుల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా చేసింది. ఏమిటలా పెంపుడు పిల్లిలా అయిపోతున్నావు? కొంటెగా చూస్తూ అన్నది సుమతి. రాహుల్కు కోపం వచ్చింది. కానీ దిగమింగుకున్నాడు. కోపం వచ్చిందా? మరి ఏదో చెప్పడానికి వచ్చి అంత బిడియపడతావే? నేను బిడియపడటం లేదు, కోపంగా అన్నాడు. అయితే ధైర్యంగా అసలు విషయం చెప్పు. నీ జీవిత ధ్యేయం ఏమిటి? బాబోయ్, అంతంత పెద్ద పెద్ద మాటలంటే నాకు భయం. భయాన్ని అభినయిస్తూ కళ్ళు తిప్పుతూ అంది. రాహుల్ ఆమెను ఆశ్చర్యంగా చూడసాగాడు. అయితే చెబుతా విను. నా జీవిత లక్ష్యం జీవితాన్ని అనుభవించటం. రాహుల్ అర్థం కానట్టు చూశాడు. అర్థం కాలేదు కదూ. నేను ప్రేమించేదాన్ని దేన్నైనా ఎలా అయినా పొందటం నా జీవిత లక్ష్యం. అది జీవిత ధ్యేయం కాదు. వివాహం సామాజిక అవసరమా, వ్యక్తి అవసరం కాదా? వ్యక్తికి సమాజంలో సురక్షిత స్థానం పొందడానికి వివాహం అవసరం. అంటే వివాహం సమాజం కోసమనేగా? అవును. మరి ప్రేమ? సాలోచనగా అన్నాడు రాహుల్. వ్యక్తి కోసం, మనిషి కోసం, మనసు కోసం.
ప్రేమంటే నీ దృష్టిలో రెండు మనసుల మధ్య ఏర్పడే అనురాగం, ఆకర్షణ. అవి వివాహం చేసుకున్న ఇద్దరి మధ్య ఉండవా? ఉండవు. అవి స్వతంత్రంగా ఉండే మనసుల మధ్యనే ఉంటాయి. వివాహం ఒక బంధం, దానిని అనుబంధమని నేను అనుకోను. వివాహంతో వ్యక్తి స్వాతంత్ర్యం పోతుంది, అందువలనే ప్రేమ కూడా క్రమంగా నశిస్తుంది. ప్రేమలో శారీరక సంబంధం కూడా ఒక భాగమే. రాహుల్ ఆ మాట అన్నాడే, కానీ తీరా అన్నాక ఏదోగా అనిపించింది. నేను కాదనటం లేదు. రాహుల్ ఓ క్షణం ఆలోచించాడు. అంటే ప్రేమకు పెళ్ళికి సంబంధం లేదంటావా? పెళ్ళి కాకుండా శారీరక సంబంధం కలిగి ఉండటంలో తప్పు లేదంటావా? లేదు, ఇవన్నీ మనం క్రమంగా నాగరికత పెరిగిన కొద్దీ కల్పించుకున్న బంధాలే. పెళ్లి చేసుకున్నాక నీకు నీ భర్త మీద ప్రేమ తగ్గిపోతే ఏం చేస్తావు? సుమతి ఎర్రటి పెదవుల మీద హాసరేఖ ఓ క్షణం కదిలి ఆగిపోయింది. వివాహం తర్వాత కూడా నువ్వు మరో వ్యక్తిని ప్రేమించగలవా? గలను. రాహుల్ చివ్వున తలెత్తి సుమతి ముఖంలోకి చూశాడు. ఏమిటలా చూస్తావు? ఇది అనుచితం కాదా? ప్రేమ ఉచితానుచితాలను బ్యారేజ్ వేసుకుంటూ కూర్చోదు. అందువల్ల జీవితం సంఘర్షణకు గురి కాదా? అవుతుంది. సంఘర్షణే జీవితం. మానవుడు తన చుట్టూ వాళ్లతోనే కాదు, తనతో తను కూడా పోరాడుతూనే ఉంటాడు. ఎవరినైనా ప్రేమించటం సంభవమా? ఆ అయితే ఒకే సమయంలో కాదు. అరచేతి మీద గడ్డమానించి రాహుల్ ముఖంలోకి చూస్తూ అన్నది సుమతి. ప్రేమ మరణిస్తుందా? ప్రేమ ఒక భావం, మనసు ఉన్నంతకాలం దానికి మరణం లేదు. కాకపోతే ప్రేమించబడే వ్యక్తి మారవచ్చు, అంటే ఆ స్థానంలో మరో వ్యక్తి ప్రవేశించవచ్చు అన్నమాట. రాహుల్కు తల గిర్రున తిరిగినట్లుగా అయింది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఆడియో నావెల్స్ నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.